హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీబాగ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కు కాబోయే చీఫ్ మినిస్టర్ ఎవరు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కూర్చుని ఎక్కేదెవరో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డా లేక ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడా లేక ఏపీలో కింగ్ మేకర్గా పిలవబడుతున్న పవన్ కళ్యాణ ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అన్లాక్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాసెస్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఎవరి అవకాశాలు ఏంటి పాజిటివ్స్ ఏమిటి నెగిటివ్స్ ఏమిటి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్తే ఆ పార్టీకి మంచిది అని చిన్న ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం వైఎస్ఆర్ కొడుకు పరిచయం పరిచయమై రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు అయితే ఎంపీ అయినా మూడు నెలలకే తండ్రి మరణించటంతో కాంగ్రెస్ పార్టీతో విభేదాలతో పార్టీకి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిదిలోనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఏడు అసెంబ్లీ స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఎంపికయ్యాడు తరువాత రెండు వేల పదిహేడు నవంబర్లో పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానం గాను నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది ఆ ఎన్నికల్లో దాదాపు యాభై శాతం ఓట్ పర్సంటేజ్ని సంపాదించింది అయితే సీఎం పీఠం అధిష్టించిన తర్వాత జగన్ గారు వరాలు అడిగిన వారికి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు సంక్షేమం పైన ఎక్కువ దృష్టి సారించారు రెండు వేల ఇరవై మార్చిలో కోవిడ్ ఎంట్రీ ఇచ్చింది కోవిడ్ సిచ్యువేషన్లో అందరికీ అవసరమైన వైద్యాన్ని సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించారు అయితే పాండమిక్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ పూర్తిగా సంక్షేమంపై దృష్టి పెట్టింది కానీ అభివృద్ధిని మూలన పెట్టిందనే విమర్శలు రావడం మొదలయ్యాయి విమర్శ కాదు ఒక రకంగా ఇది నిజమే జగన్ కూడా వైఎస్ఆర్ అభివృద్ధి కంటే సంక్షేమంపై దృష్టి పెట్టారన్నది వాస్తవం వైసీపీ పాజిటివ్స్ సంక్షేమ పథకాలు రెండు విద్య గవర్నమెంట్ స్కూల్స్ ను బాగా డెవలప్ చేయటం వీరికి ప్లస్ పాయింట్ మూడు వైద్యం పాండమిక్ సిచ్యువేషన్ లో బాగా ఉపయోగపడింది నాలుగు సచివాలయ వ్యవస్థ ఐదు అత్యధిక అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఎందుకంటున్నానంటే ఒకేసారి ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ని దించటం ఎవరికైనా కష్టమే నెంబర్ సిక్స్ బలమైన మూలాలు అంటే క్షేత్రస్థాయిలో చిన్న చిన్న వార్డుల్లో కూడా నాయకులను కలిగి ఉండటం వీరికి ప్లస్ పాయింట్ సెవెన్ మహిళలు ఎనిమిది వృద్ధులు అవ్వతాతలకు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది అనవసరం వారికి ఆ లేట్ ఏజ్లో వచ్చే పెన్షన్ పెద్ద వరంలాగా కనిపిస్తుంది ఇక నెగిటివ్స్ అభివృద్ధిపై అంతగా దృష్టి సారించకపోవటం రెండు నిరుద్యోగం పెరగటం మూడు ఉద్యోగ నోటిఫికేషన్స్ లేకపోవటం నాలుగు ఉద్యోగస్తులను ఎక్స్ట్రా డ్యూటీస్కి వాడటంతో ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఎక్కువైంది నెంబర్ ఫైవ్ కొంతమంది నోరు జారే ఎమ్మెల్యేలు ఆరు మూడు రాజధానులైనా ఒక్క రాజధాని అయినా ఇంతవరకు రాజధానిని డిసైడ్ చేయలేకపోవటం ఏడు బాబాయ్ కేసు వివాదం ఎనిమిది ఏపీ మద్యం క్వాలిటీ తొమ్మిది కొన్ని విషయాల్లో మోర్ఖత్వం రెండు సిబిఎన్ ఎన్టీఆర్ అల్లుడిగా మూడుసార్లు సీఎంగా అందరికీ సుపరిచితుడు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదేళ్ల కాలంలో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు పెద్ద నాయకుల స్కామ్ వలన రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటంపాలయ్యారు అయితే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే తమ ప్రభుత్వమే నయమని యువతను సంక్షేమాన్ని రెండింటినీ కవర్ చేశామని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈయన వీరు పాజిటివ్స్ పాజిటివ్స్ విషయానికి వస్తే సిబిఎం ఈ వయసులో కూడా పార్టీ నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటం నెంబర్ టూ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవగలగటం నెంబర్ త్రీ ఉద్యోగస్తులు నెంబర్ ఫోర్ ఎప్పటికీ తోడుగా ఉండే సామాజిక వర్గం నెంబర్ ఫైవ్ అభివృద్ధిపై దృష్టి పెడతాడనే ఒపీనియన్ అందరికీ ఉండటం ఇంకా నెగిటివ్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రిజల్ట్స్ పార్టీపై ప్రభావం చూపించింది నెంబర్ టూ కేడర్ దెబ్బ తినడం నెంబర్ త్రీ పార్టీకి సరైన వారసుడు లేడనే టాక్ నెంబర్ ఫోర్ పార్టీలో సీనియర్ నాయకుల రిటైర్మెంట్లు నెంబర్ ఫైవ్ సరైన సహనాయకులు లేకపోవటం నెంబర్ సిక్స్ అసెంబ్లీలో అస్సలు పొట్టలేకపోవటం నెంబర్ సెవెన్ గత ప్రభుత్వంలో స్కామ్ల నెగిటివ్స్ నెంబర్ త్రీ కింగ్ మేకర్గా పిలువబడుతున్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా సినీ రంగ ప్రవేశం చేసి సినిమాల్లో అన్నంతటి స్థాయికి ఎదిగి విశేషమైన ఆదరాభిమానాలను సంపాదించారు పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు భావాలను కలిగి డౌన్ టు ఎర్త్ జీవితాన్ని గడపాలనుకుంటారు ఈయన అలాగే రాజకీయాలపై ఆసక్తితో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే అప్పటికి దేశంలో సంచలనంగా కాబోయే పీఎంగా పేరు వినిపించిన నరేంద్ర మోడీకి కొత్త రాష్ట్రానికి లాంటి సీనియర్ నాయకులు సీఎం కావాలనే ఉద్దేశ్యం మద్దతిచ్చారు పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని చేజెక్కించుకుంది దీంతో పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ గా పేరు సంపాదించుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలనే ఆలోచనతో ఒంటరిగా పోటీ చేశారు అయితే అప్పటి రాజకీయ పరిణామాలు జనసేన కలిసి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తారా కూటమిగా వెళ్తున్నారా అనేదే ప్రశ్న ఈ డెసిషన్ ఎలక్షన్ రిజల్ట్నే ఎఫెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది వీరి పాజిటివ్స్ యువతలో పెరిగిన ఉత్సాహం నెంబర్ టూ గతంతో పోల్చుకుంటే ప్రజల్లో చివరి రెండు ఏళ్ళు ఎక్కువగా గడపటం నెంబర్ త్రీ జగన్ను చూసాం పవన్ ని చూద్దామనే భావన కొంతమందిలో ఉండటం నెంబర్ ఫోర్ ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఓట్ షేర్ నెంబర్ ఫైవ్ కమ్యూనిస్టుల సపోర్టు నెంబర్ సిక్స్ కమ్యూనిస్టు భావాల వలన కొంతమందిని ఎఫెక్ట్ చేయగలగటం నెంబర్ సెవెన్ ఉద్దానం సమస్యపై పవన్ పోరాడిన విధానం ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ పవన్ వ్యక్తిగత జీవితం అందులోని సంఘటనలు నెంబర్ టూ ఎలక్షన్స్ ముందు యాక్టివ్గా ఉండి మిగతా టైంలో సినిమాలు చేస్తాడనే వాదన నెంబర్ త్రీ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో అభ్యర్థులు లేకపోవటం అంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలనే థాట్ ఉన్నప్పటికీ అభ్యర్థి అనేవాడు ప్రజలకు పరిచయం లేనివాడైతే ఆ ఎమ్మెల్యేకి ఓటు వేయరు అంటే పవన్కు కూడా ఓటు వేయినట్టే సింపుల్గా అభ్యర్థులు లేకపోవటం నెంబర్ ఫైవ్ కొన్నిసార్లు పవన్ అభిమానుల అత్యుత్సాహం ఈయనకి నెగిటివ్గా మారుతున్నారు అయితే ఇవన్నీ వీరి ముగ్గురు బలాబలాలు కాగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరం కావాలంటే రెండు ప్రతిపక్ష పార్టీలు కలిసి వెళ్తేనే ఛాన్స్ ఉంటుందన్నది వాస్తవం అయితే విడిగా వెళ్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశం కూడా ఉంది ఇది భవిష్యత్తులో ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది వీటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అయితే వీడియోలో నేను టచ్ చేయని పాయింట్స్ అయిన వాలంటీర్ వ్యవస్థ ఇది గవర్నమెంట్కు పాజిటివో నెగిటివో అర్థం కాలేదు అలాగే లోకేష్ గారి పాదయాత్ర కూడా ఈ రెండు ఆ పార్టీ పాజిటివ్ పాజిటివ్సా సా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి